బీజేపీలో చేరనన్న మాజీ ఎమ్మెల్యే చంద్రపట్ల రామరెడ్డి తనయుడు సునీల్ రెడ్డి పెద్దపల్లి జిల్లా మంతని మండలం మాజీ ఎమ్మెల్యే తనయుడు సునీల్ రెడ్డి తన కార్యాలయంలో మంతని నియోజకవర్గ బీజేపీ నాయకులతో కలిసి పత్రికా విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు। ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మంతనిలో ఉన్న టిఆర్ఎస్ కాంగ్రెస్ నేతలు కేవలం కక్ష సాధింపు రాజకీయాలు చేస్తున్నారే తప్ప ఈ ప్రాంతాన్ని అభివృద్ధి ఏమాత్రం చేయడం లేదని మండిపడ్డారు। మంతనిలో టిఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీలకు ప్రత్యామ్నాయం భారతీయ జనతా పార్టీ అని అన్నారు। ఏప్రిల్ 2వ తేదీన తాను భారతీయ జనతా పార్టీలో చేరుతున్నట్లు అధికార ప్రకటన చేశారు। ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కరీంనగర్ ఎంపీ బండి సంజయ్, రాష్ట్ర బీజేపీ కోర్ కమిటీ సభ్యులు పెద్దపల్లి మాజీ ఎంపీ వివేక్, ప్రధాన కార్యదర్శి దుగ్గ్యాల ప్రదీప్ మరియు తదితర రాష్ట్ర నాయకులు విచ్చేయుచున్నారని తెలిపారు। ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే రామరెడ్డి, మహావాది రామన్న, బోగోజు శ్రీనివాస్, చెలివేరు సతీష్ తదితరులు పాల్గొన్నారు। ఎమ్మెల్యేగా కాన్సెన్సి సేవ చేసినా కూడా ఈ రోజు ముత్తారం మండల్లా అనుకోని రోడ్లు వచ్చినాయి అనుకోని విలేజ్ కి ఏ బండి కానీ ఇట్లా టాప్ గేట్లో పోయేటట్టు రోడ్లు ఉన్నాయి, డెవలప్ అయింది। అదేవిధంగా అన్నీ డెవలప్ అయినాయి, కాకపోతే ఏంటంటే మనది కొంత బ్యాక్వర్డ్ ఏరియా కనుక మా ముత్తారం ఏరియా అది చేయలే, ఇంకా అది బాధ్యత అది ఇప్పుడు ఏమైనా అందరు చూసి దాని మీదనే ఉండాలి, ఆ ఏరియా ఇంకా డెవలప్ కావాలి। అక్కడ ప్రజలకు ఏంటంటే నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కూడా అక్కడ కాంగ్రెస్ పార్టీ తప్ప ఇంకో గుర్తు తెలియకపోయేది, నాతోనే అప్పుడు టీడీపీ పార్టీ సైకిల్ గుర్తనేది కొద్దిగా కొంతమందికి అవగాహన వచ్చింది। ఇప్పుడు అయితే మనం అక్కడికి పోతే సార్ బీజేపీ అయితే నేను రాని అంటాను, నేనైతే చిత్రం పరేశాను పంకేని ఏరియాలో బీజేపీ అంటే అట్లా అక్కడి ప్రజలు కూడా బాగా తెలివికి వచ్చారు, వాళ్ళే మన లీడర్లకు బుద్ధి చెప్పేటట్టు అంత తెలివికి వచ్చింది। ఎందుకంటే దుఃఖపడి అనగబడి ఈరోజు వాళ్ళు కూడా ఈ పార్టీ అంటే ఏంది, ఎవరేం చేస్తారు ఏందని వాడిపోతే మోడీ జిందాబాద్ అని అంటేనే నేను పరిశాన్ అయిపోయినా ఆ ఏరియాలో కనుక ఇప్పుడు కూడా బాధపడతా బీజేపీ ఇక్కడ ఎట్టి బస్సులో ఎక్కడి పోయినా కూడా అన్న ఒక మంచి పని చేసింది రామన్న, అది ఏదేమన్నా కానీ మీరు బీజేపీ పార్టీలో చేరుతుందంటేనే మాకు సంతోషం, ఏ ఊరి పోయినా ఎందుకు పోయినావు నువ్వు ఎందుకు చేయలేదని ఒక్కరు కూడా ఇది వరకు నన్ను అనలేదు। నేను దాదాపు ఒక 15-20 ఊళ్ళు తిరిగిన ఈ మధ్య ఏ ఊరి పోయినా సాగతాలు వాళ్ళకేను మంచి పని చేసిన పెద్ద మనుషుల కాడి నుంచి యువకుల కాడి నుంచి పెద్ద మనుషులు కూడా అప్పటి మా కాలం పెద్ద మనుషులు కూడా అన్న మన గదైతేనే మంచి పార్టీ అయ్యి అన్ని లంగ పార్టీలు అన్న మనం బీజేపీ ఆడైతే జీవించింది నన్ను పెద్ద మనిషి ఒక 90 ఏళ్ళ పెద్ద మనిషి వాళ్ళు బీజేపీ పార్టీ అంటే నీకేమేది కదా అని అంటే నాకు తెలుసు నాకు తెలిసే వరకు తెలుసు అది మంచి పార్టీ విజయవంతుల పార్టీ అని నన్ను దీవించింది ఈ పార్టీలో చేరినందుకు మంచిది మా అందరి సేవ చేయాలన్నట్టు దీవించింది ఆ పెద్ద మనిషి। అదేవిధంగా రేపు 2వ తారీఖు నాడు ప్రళయం మీరు ఊహించినంత ప్రళయం జరుగుతుంది, ఎందుకంటే మేము ఎక్కడ అన్యాయం చేయలే, మేము ఏ పార్టీ కూడా ద్రోహలేదు, కాకపోతే పార్టీల నాయకులే మాకు ద్రోహం చేసేది కానీ ఏ పార్టీ కూడా మేము పార్టీకి ద్రోహలే ఏ పార్టీ ఉన్నా చూడండి ఇక్కడ టీడీపీ పార్టీ లేదు, ఆ పార్టీ మోసి ఇక్కడ టీడీపీ ఎమ్మెల్యేని గెలిపించింది, టీఆర్ఎస్ పార్టీ లేదు తిరగలే ఎవరు, టీఆర్ఎస్ పార్టీని మోసి టీఆర్ఎస్ ఇక్కడ ఎమ్మెల్యే గెలిచింది, మేము మాకు ద్రోహం చేసిన ఎందుకంటే టికెట్లు అమ్ముకున్నారు తెలంగాణ పేరు పెట్టి ఎంతమంది పేద ప్రజల మోసం చేసి తెలంగాణ పేరు మీద అది ఒక కుటుంబమే బాగుపడుతుంది, ఎవ్వడు ఏ హరిచోడు కానీ బీసీలు కానీ ఏ ఫార్వర్డే తీసిపెట్టి ఈ నాయకులలో కూడా ఎవరు కూడా ఈరోజు పైకి రాలేదు, ఒక కేసీఆర్ ఫ్యామిలీ తెలంగాణ మీద తప్ప నిరుద్యోగులకి ఉద్యోగం ఇప్పిస్తా అని అన్ని విధాలా కూడా టీఆర్ఎస్ ప్రభుత్వం మోసం చేయడం జరిగింది। ఇవాళ కేసీఆర్ గారి మాట ఎవ్వరు కూడా నమ్మడానికి సిద్ధంగా లేరు, మరి ఈ టీఆర్ఎస్ పార్టీని టీఆర్ఎస్ నాయకులను కూడా బుద్ధి చెప్పే సమయం వచ్చింది, మరి అదేవిధంగా అన్యాయం మోసం చేసే వ్యవస్థ కూడా ఒక అంతం చేసే సమయం కూడా వచ్చిందని ఈ ప్రతిగా ప్రకటనగా తెలియజేస్తున్నా। గత 2-3 నెలలుగా నేను మంతని కాన్స్టిట్యూన్సీ సంబంధించిన అన్ని మండలాలకి చాలా గ్రామాలకు కూడా తిరగడం జరిగింది, ప్రతి ఒక్క చోట కూడా ప్రజలు ఈరోజు టీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ ఈ రెండు పార్టీలకు కూడా మేము చాలా అవకాశాలు ఇచ్చినాం ఛాన్స్ ఇచ్చినాం, ఈ రెండు పార్టీలు కూడా అన్ని రంగాలలో కూడా ఫెయిల్ అయిపోయినాయి,
టిఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ మీద, కాంగ్రెస్ పార్టీ టిఆర్ఎస్ పార్టీ మీద కక్ష సాధించే ప్రయోజనాలే జరుగుతున్నాయి. తప్పితే పేద ప్రజలకి, నిరుద్యోగులకి ఎవ్వరికి కూడా న్యాయం చేసే విధంగా ఇక్కడ నాయకులు పనిచేస్తారని ప్రతి ఒక్కరు కూడా చెప్పడం జరిగింది. ముఖ్యంగా ఈ కక్ష ఏదైతే ఉన్నదో, ఈ కక్ష రాజకీయాలు ఈరోజు హత్య రాజకీయాల వరకు కూడా దారితీయడం మనమందరం కూడా కళ్ళారా చూసాం. సో మంతని ప్రాంతంలో రాజకీయం ఎటుదికి పోతుందనేది ప్రజలు ఇవాళ చాలామంది ఒక కన్ఫ్యూజన్లో ఉన్నారు. వీళ్ళందరూ కూడా ఈరోజు ఒక ప్రత్యామ్నాయం ఈ రెండు పార్టీస్కి, వాళ్ళిద్దరికి కూడా మనం అవకాశం ఇచ్చినాం, ఒక ప్రత్యామ్నాయం మనకు కావాలి ఇక్కడ, ఒక మంచి నాయకత్వం కావాలి ఇక్కడ. బీజేపీ పార్టీనే మేము ఓటేస్తాం, బీజేపీ పార్టీ వైపే పోతాం అనే విధంగా ఈరోజు మంతని ప్రజానీకం అందరు కూడా ఒక నిర్ణయానికి వచ్చిండ్రు. గత రెండు టర్ములుగా తెలంగాణ ఉద్యమం చేసినందుకు, తెలంగాణ రాష్ట్రం కొట్టాడి పోరాటం చేసినందుకు ఈరోజు ప్రజలు చాలా వేచి బీజేపీ పార్టీలోకి వస్తే ఖచ్చితంగా ఇక్కడ బీజేపీ పార్టీ జెండా ఎగరేస్తుందని ఒక విధంగా చాలా వేచి చూసి నేను ప్రతి ఒక్కరిని కూడా కలవడం జరిగింది. వాళ్ళందరూ కూడా నన్ను ఒకటే చెప్పడం జరిగింది, ప్రతి ఒక్కరి నోట మాట బాట కూడా బీజేపీ వైపే మనం ప్రయాణం చేయాలి, బీజేపీతోనే మనకు రేపు న్యాయం జరుగుతుంది అనే విధంగా చెప్పడం జరిగింది. మరి మన దేశాన్ని ప్రపంచ దేశాలలో అనురాగానికి అమ్మ ఆదర్శం, ఆరోగ్యానికి శ్రీ సాయి హోమియో స్పోర్ట్స్ అండ్ క్లినిక్, అనుభవం అర్హత అంకిత భావం కల డాక్టర్లచే చికిత్స, అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన ఎంపిక శ్రీ సాయి హోమియో స్పోర్ట్స్ అండ్ క్లినిక్. డయాబెటీస్, కీళ్ల నొప్పులు, సయాటికా, వెన్నుముక సమస్యలు, థైరాయిడ్, నిద్రలేమి, మానసిక సమస్యలు, ఋతు సమస్యలు, అన్ని రకాల దీర్ఘకాలిక వ్యాధులకు ప్రత్యేక హోమియో వైద్యం అందరికీ అందుబాటులో. అంతర్జాతీయ హోమియో వైద్యం శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్. మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం. సైడ్ ఎఫెక్ట్ లేని వైద్యంతో సంపూర్ణ ఆరోగ్యం కొరకు సంప్రదించండి శ్రీ సాయి హోమియో క్లినిక్ అండ్ స్టోర్స్, భవానీ నగర్, అంబేద్కర్ నగర్ రోడ్, ఓల్డ్ అల్వాల్, సికింద్రాబాద్. సంప్రదించాల్సిన ఫోన్ నంబర్స్ 900-007-5-1751 మరియు